దేవుడు జ్ఞానం నాకు రావటం లేదు, బైబుల్ సరిగా చదవలేకపోతున్నాను, కొన్ని సందర్భాలు నేను చదివాను కానీ అవి నాకు అర్థం కావటం లేదు, ఇంకా చదవాలి బైబుల్, ఇంకా నేర్చుకోవాలి వాక్యం. ఇవి ఉండవండి ఎవరి నోట. మనుషుల గురించి మాట్లాడుకోవటంలో ఉన్నంత ఇష్టం వాక్యం గురించి మాట్లాడుకోవడానికి లేదు. వాక్యం వింటన్నంతసేపు ఉంటుంది, బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడిది ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవటం వల్లనే లోక సంబంధమైనవన్నీ మనల్ని మళ్ళీ ఏం చేస్తున్నాయి, కమ్మేస్తున్నాయి. ఏకత్వం పొందాలి, ఎందులో నీకు ఏక మనసు రావాలి, సంఘానికి మొత్తానికి ఎందులో ఏకత్వం రావాలి అంటే దేవుడు యేసుక్రీస్తుల వారిని గుర్చిన జ్ఞానము విషయంలో మీరేం చేయాలి, ఏకత్వం. వాక్యంలో ఏకత్వం. సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ చెప్పబడింది అంటే ఆదివారం విన్న సబ్జెక్ట్ అంతా నాకు వచ్చేసిందండి, నిద్రలోంచి లేపడిగిన ఆ సబ్జెక్ట్ మళ్ళీ చెప్తాను, ఆ రెఫరెన్స్లు నేను మళ్ళీ చెప్తాను, ఆ పాట నాకు నచ్చింది, ఆ పాట నన్ను మార్చింది, ఆ పాట నేను మరొకరికి చెప్పడానికి నేను మరలా ప్రయత్నిస్తున్నాను, రాసుకుంటున్నాను. ఆరాధనకు వచ్చిన తర్వాత ఆరాధనలో గంటసేపు వాక్యం గురించి ఆలోచించడం కాదు, వెళ్ళిన తర్వాత చెప్పబడిన ప్రతి మాట గురించి వాక్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు లోక సంబంధమైన ఆలోచనలు ఎందుకు వస్తాయి, మనుషులకు సంబంధించిన ఆలోచనలు ఎందుకు వస్తాయి, పాపానికి సంబంధించిన ఆలోచనలు ఎందుకు వస్తాయి, చెడు ఆలోచనలు నీలోకి ఎందుకు వస్తాయి.